హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జెబ్రానిక్స్ కంపెనీ స్మార్ట్ డెస్క్టాప్ కెమెరా గురించి చూద్దాం. ఈ కెమెరా వచ్చేసి చూడండి ఎలా ఉందో, టిల్ట్ అవుతుంది చూడండి. కెమెరా అయితే ఎలా ఉంది, ఎక్కడైనా కబోర్డుకి కానీ తగిలించుకోవచ్చు. ఈ కెమెరా అయితే ఈ స్టాండ్ నుంచి బయటకు అయితే తీయచ్చు. క్లిప్స్ అయితే ప్రెస్ చేస్తున్నాను చూడండి, దీనిలోంచి అయితే వచ్చేసింది. ఇది వచ్చి ఈ చిన్న సెన్సార్ వచ్చి మోషన్ సెన్సార్ అండి. పైన చూడండి చిన్న మైక్ ఉంది, మనం ఫిక్స్ చేసిన దగ్గర మాట్లాడుకునే వాయిస్ వచ్చి మనం లైవ్లో వినొచ్చు. కింద చూడండి స్పీకర్ ఉంది, ఈ పక్కన రీసెట్ బటన్ ఉంది. స్పీకర్ అంత క్వాలిటీ ఉండదులేండి, మైక్ మాత్రం చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మోషన్ డిటెక్షన్ కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది, ఆల్రెడీ నేను టెస్ట్ చేసి చూశాను. లాస్ట్లో మీకు చూపిస్తాను మోషన్ డిటెక్షన్ ఎలా అయితే ఉందో. ఇంకా దీనికి పవర్ ఇచ్చేద్దాం. పవర్ ఇచ్చిన తర్వాత ఈ మెమరీ కార్డ్ చూడండి. మెమరీ కార్డ్ నేను 16 GB అయితే వేసాను. 16 GB వచ్చి 2 డేస్ వరకు వస్తుందండి, 2 డేస్ లోపే. అదే ఓన్లీ మోషన్ డిటెక్షన్లో మాత్రమే రికార్డ్ అయ్యేలా పెట్టుకుంటే 1 వీక్ 10 డేస్ వరకు వస్తుంది. మూమెంట్ని బట్టి ఎక్కువ మూమెంట్స్ ఉంటే ఇంకా తగ్గొచ్చు, తక్కువ మూమెంట్ ఉంటే ఇంకా పెరుగుతుంది. దీనిలో పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చి పవర్ ఇచ్చేద్దాం. పవర్ ఇవ్వగానే చూడండి 6IR LEDs ఉన్నాయండి, నైట్ విజన్ కోసం ఈ పని చేస్తాయి. ఓకే, పవర్ ఆన్ అయింది. దీని సెటప్ ఎలాగో చేసేద్దాం. ఇది ఈ కెమెరా వచ్చి మనకి 2 MP కెమెరా అండి. H264 వీడియో కంప్రెషన్ వరకు పనిచేస్తుంది. అడ్వాన్స్డ్ మోషన్ డిటెక్షన్ చాలా బాగుంటుంది. 2-way ఆడియో ఉన్నారు. మైక్రో ఎస్డి కార్డ్ అప్ టు 128 GB వరకు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ ఐఓఎస్ డివైస్లో మనం అయితే దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. దీనిలో వచ్చి మనకి ఇది 100 మోడల్ అండి. దీనిలో వచ్చి ఇంకో 2 మోడల్స్ ఉన్నాయి. ఇది 102 మోడల్. ఇది రొటేట్ అవుతుంది ఎటు కావాలంటే అటు. ఇది 101 మోడల్. దీన్ని సీలింగ్ మౌంట్ కూడా చేసుకోవచ్చు. 360 degrees రొటేట్ అవుతుంది. నైట్ మోడ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, దీని సెటప్ చూసేద్దాం. ప్లేస్టోర్లోకి వెళ్ళి ZEB Home అని సెర్చ్ చేసేయండి. ఈ యాప్ ఇన్స్టాల్ చేసేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత ఆల్రెడీ లాగిన్ ఉంటే లాగిన్ చేసేయండి, లేదంటే సైన్ అప్ కొట్టి మన మెయిల్ ఐడితో రిజిస్టర్ అయిపోండి. ఓకే, మెయిల్ ఐడి ఇచ్చేసాను. ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి పాస్వర్డ్ కూడా ఇచ్చేసాను. లాగిన్ చేసేయండి. లాగిన్ చేసిన తర్వాత పైన ప్లస్ బటన్ నొక్కేసి యాడ్ చేసేయండి కెమెరాని. కెమెరా సెలెక్ట్ చేసుకోండి. కింద టిక్ మార్క్ చేసేసి నెక్స్ట్ ప్రెస్ చేసేయండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత మీ వైఫై యొక్క పాస్వర్డ్ ఇచ్చేసేయండి. వైఫై పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అది ఒక క్యూఆర్ చూపిస్తుంది. కెమెరాతో దాన్ని ఆ క్యూఆర్ని మనం స్కాన్ చేయాలి. చూడండి ఎలా చేస్తున్నాను. కెమెరాని ముందుకి వెనక్కి మూవ్ చేయండి. మూవ్ చేస్తే స్కాన్ అయిపోతుంది. స్కాన్ అయితే ఇక్కడ యాడ్ అయిపోయి కెమెరా మనకి కనిపిస్తుంది. చాలా సింపుల్ సెటప్ అండి. ఓకే, కెమెరా అయితే యాడ్ అయిపోయింది మనకి. దీన్ని ఇక్కడ ఎడిట్లో రీనేమ్ కూడా చేసుకోవచ్చు. డన్ ఓకేసేయండి. కెమెరా వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. 2 MP కెమెరా అండి ఇది. చాలా వ్యూ చాలా బాగుంటుంది. మోషన్ డిటెక్షన్ కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇది అరౌండ్ 1500 లోపే దొరుకుతుందండి అమెజాన్లో. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దీని సెటప్ చూసేద్దాం. ఇప్పుడు కెమెరా ఓపెన్ చేసేయండి. పైన 3 డాట్స్ ఉన్నాయి. పైన 3 డాట్స్ ఓపెన్ చేసి ఇక్కడ కెమెరాలో మనం స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ పక్కన వచ్చి వీడియో రికార్డ్
ఆల్రెడీ జరిగే వీడియోని లేదంటే బ్యాకప్ వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. దీన్ని టిల్ట్ చేస్తే మొబైల్లో ఫుల్ స్క్రీన్ వస్తుంది, చూడండి స్క్రీన్ షాట్ ఎలా తీసాను. వీడియో బ్యాకప్ కూడా ఒక ఎంతసేపు కావాలంటే అంతసేపు రికార్డింగ్ మన మొబైల్లో గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. దీని సెట్టింగ్స్ చూద్దాం. పైన 3 డాట్స్ ప్రెస్ చేసేయండి. ప్లేబ్యాక్ చూద్దాం. ప్లేబ్యాక్లో మనకి ఈ డేట్లో వచ్చి మోషన్ డిటెక్షన్ ఓన్లీ 8 డేస్ వరకు బ్యాకప్ ఉంది. 8 డేస్ బ్యాకప్లో నైట్ విజన్ చూడండి ఎలా ఉందో. ఎక్కడ కావాలంటే మూమెంట్ వచ్చి మనకి బ్లూ కలర్లో మూమెంట్ ఉన్న దగ్గర వెళ్ళి చూసుకోవచ్చు. ఆ టైంలో ఏ డేట్ కావాలంటే ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇక్కడ మీకు పక్కన స్క్రీన్లో కనిపిస్తుంది మూమెంట్ డిటెక్షన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డివైజ్ ఇన్ఫర్మేషన్ అండి. ఇది కింద చూస్తే మనకి బేసిక్ ఫంక్షను, స్టేటస్ ఇండికేటర్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఫ్లిప్ చేసుకోవచ్చు, టైమ్ వాటర్ మార్క్ ఉంటుంది టైమ్ అండ్ డేట్ కింద వీడియోలో కనిపించడానికి. నెక్స్ట్ మోషన్ డిటెక్షన్ ఐఆర్ విజన్ వచ్చేస్తే ఆటో ఆన్ ఆఫ్ ఉంది. డిటెక్షన్ అలారం, మనం ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు డిటెక్షన్ అలారం ఆన్ చేసేసుకుంటే మన ఇంట్లో ఎవరైనా వస్తే కనుక మనకి ఇమీడియట్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఆ నోటిఫికేషన్ కూడా ఎలా వస్తుందో మనం చూపిస్తా. నెక్స్ట్ వచ్చి షెడ్యూల్ కూడా ఉంటుంది. షెడ్యూల్ మీకు స్టార్ట్ టైమ్, ఎండ్ టైమ్ కూడా పెట్టేసుకోవచ్చు. నైట్ అయితే నైట్, పగలైతే పగలు. స్టోరేజ్ సెట్టింగ్స్లో వచ్చి మనం 16 GB వేసాము, మొత్తం యూజ్డ్ అని చూపిస్తుంది. నోటిఫికేషన్ చూడండి ఎలా ఉందో. ఏదైనా మూమెంట్ వచ్చినప్పుడు నేను చేయి పెట్టి చూశాను, మూమెంట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మనకి మూమెంట్ డిటెక్టెడ్ అని నోటిఫికేషన్ వస్తుంది. టైమ్ అన్నీ వస్తాయండి. ఇక్కడ మూమెంట్ డిటెక్షన్ నా చేయి చూడండి అక్కడ ఎలా ఉందో. ఇమీడియట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సింపుల్గా తక్కువ ప్రైజ్లో అంటే మంచి కెమెరా అండి ఇది. అమెజాన్లో వచ్చి సేల్లో ఇప్పుడు 1400 వరకు ఉంది, 1399. మీ కింద దీని నెక్స్ట్ మోడల్ వచ్చి 102 వచ్చి 2000 వరకు ఉంది. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, మీకు కావాలంటే ఇక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. నేను టీవీ పైన కబోర్డ్కి తగిలిచ్చానండి, చూడండి ఎట్లా ఉందో. ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు ఇలాగా. ఓకే అండి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.